ॐ ऐ ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ह्रीं श्रीं श्रीमात्रे नमः

श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः अमोर् यत् सहस्रनाम श्लोकालो इ ఎనభై మూడు ఎనభై నాలుగు శ్లోకాల్లో ఉన్నటువంటి దివ్యములైన మంత్రాలను అధ్యయనం చేద్దాం నిలయ బిందుమండల వాసిని క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత ఓడ్యాణపీఠ నిలయ బిందుమండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత ఓడ్యాణపీఠ నిలయ బిందుమండల వాసిని रहोयागक्रमाराध्या रहस्तर्पणतर्पिता सद्यः प्रसादिनि विश्वसाक्षिणी साक्षिवर्जिता षडङ्गदेवतायुक्ता षागुण्यपरिपूरिता सद्यः प्रसादिनि विश्वसाक्षिणि साक्षिवर्जिता षडङ्गदेवतायुक्ता षड्गुण्यपरिपूरिता सद्यः प्रसादिनि विश्वसाक्षिणी साक्षिवर्जिता షడంగదేవత యుక్త షాగుణ్య పరిపూరిత ముందుగా శంకర భగవత్పాదుల వారు మనకు అగ్ర అనుగ్రహించినటువంటి విశేషమైన అమోర్ యొక్క సౌందర్య లహరి శ్లోకాలలో ఏకాదశ లహరి వర్ణనం విశేషమైనటువంటిది ఆ శ్లోకాన్ని అధ్యయనం చేద్దాం చరిత సహస్రనామాలకు వ్యాఖ్యాన రూపమే సౌందర్యహరి స్తోత్రం శ్రీచక్రాన్ని వర్ణించేటువంటి అద్భుతమైన శ్లోకం పదకొండవ శ్లోకం చతుర్భి చతుర్భ్రీకంఠై శివయువతి పంచభీరీ ప్రభిన్నాంభోర్ణవభిరవిమూల ప్రకృతి ్రయశ్చిశ్ వసుదళకళాశ్రువలయత్రిరేఖాభీస్ సార్ధ తవ శిఖరిణి పరిణత్య శిఖరిణిఛందశ్లో ఈ శ్లోకంలో

నీకు నిలయమైనది శ్రీచక్రం అందులో శ్రీకంఠ చక్రములు నాలుగు అదే శివకోణములు అంటారు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు శ్రీచక్రంలో శీర్షికలు కింది క్రిందుగా అంటే కోణములు కిందుగా ఉండేటటువంటివి ఐదు అలాంటివి నాలుగు శివకోణములు అంటారు అదే శ్రీకంఠములు అది కనిపిస్తుంటాయి అంటే శ్రీకంఠుల రూపములవి ఇంకా ఆ పక్కన శివ పంచభిరపి శివయోతిభి పంచభిరపి ఐదు శక్తి ఉన్నాయి శివకోణములు నాలుగు శక్తి కోణములు ఐదు ఈ శక్తి కోణముల యొక్క శీర్షికలు అంటే శిరోభాగములు పైగా ఉంట పైకి ఉంటాయి శివకోణములు నాలుగు కూడా వాటి శీర్షికలు శిరోభాగములు క్రిందికి ఉంటాయి శ్రీచక్రంలో చక్రంలో తర్వాత ఉన్నటువంటి కోణాలు ఐదు కూడా వాటి శిరోభాగాలు పైకి పైకి భా భాగానికి ఉంటాయి ఊర్ధ్వభాగానికి చూస్తూ ఉంటాయి ఇంకా శ్రీచక్రానికి మూల కారణం ఏమిటి నవ ప్రకృతిభి నవభిరపి ప్ర మూల ప్రకృతిభి నవభి అపి మూల ప్రకృతిభి ఈ నవ ప్రకృతులు కూడా మూల ప్రకృతులు తర్వాత వసుదళ కడాశ్ర త్రివలయ త్రిరేఖాభి వసు అంటే అష్టవసువులు అష్ట సంఖ్య వసుదడ అష్టదడ ఎనిమిది రేఖలు కలిగినటువంటివి తర్వాత త్రివలయ కడాశ్ర అంటే దశ షోడశ కడాశ్ర అంటే షోడశ దళములు కలిగినటువంటిది తర్వాత త్రివలయ మూడు వలయములతో కూడినటువంటి భూపురత్రయములు త్రిరేఖాభి వాటి చేత తవ శరణకోణా పరిణతా ఆ విధంగా మొత్తం మనకు శ్రీచక్రంలో నలభై కోణాలు కనిపిస్తాయి చతుశ్చత్వరింశత్ కోణై పరిణతా అంటే శ్రీచక్రంలో త్రికోణ అష్టకోణ దశకోణ త్రికోణ అష్టకోణ దశకోణ ద్వయ చతుర్దశ కోణములకు ఐదు శక్తి ఉన్నాయి బిందు అష్టదడ షోడశదడ చతురశ్ర నాలుగు ఉన్నాయి ఇంకా నవచక్రాత్మకం ఈ నవచక్రాత్మంలో కూడా వరుసగా మనకు త్రైలోక్యమోహన చక్రస్వామి చక్రస్వామిని సర్వాశాపరిపూర్వక చక్రస్వామిని సర్వ సంక్షోభణ చక్రస్వామిని సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని సర్వార్థ సాధక చక్రస్వామిని సర్వరక్షాకర చక్రస్వామిని సర్వరోగహహర చక్రస్వామిని సర్వశుద్ధిప్రద చక్రస్వామిని సర్వానందమయ చక్రస్వామిని ఇలాంటి నవావర్ణములతో కూడినటువంటి విశేషములైన శక్తి రూపాలు కనిపిస్తుంటాయి ఈ విధంగా శ్రీచక్రం శివశక్తి తత్వంతో కూడింది అద్వైత శుద్ధి కలిగించేది ఆ విధంగా ఈ శ్లోకంలో ఏకాదశలహరి శ్రీచక్రవర్ణను తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది అలాంటి అమ్మవారికి నమస్కారము అని శంకర భగవత్పాల్ వారు ఈ శ్లోకంలో అనుగ్రహించారు ఇప్పుడు ఎనభై మూడు ఎనభై నాలుగు శ్లోకాలు ఒకసారి అధ్యయనం చేద్దాం అనుసరణ చేద్దాం పీఠ నిలయ బిందుమండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత ఇందులో ప్రథమార్థంలో ఎనభై మూడో శ్లోకం ప్రథమార్థంలో రెండు మంత్రాలు ద్వితీయార్థంలో రెండు మంత్రాలు ఉన్నాయి ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవత యుక్త షాడ్గుణ్య పరిపూరిత ఈ ఎనభై నాలుగు శ్లోకంలో ప్రథమార్థంలో మూడు మంత్రాలున్నాయి ద్వితీయార్థంలో రెండు మంత్రాలు ఉన్నాయి మొత్తం ఎనభై మూడు ఎనభై నాలుగు శ్లోకాల్లో తొమ్మిది మంత్రాలు మనం ఇప్పుడు ఒకటి విశేషాలు అధ్యయనం చేద్దాం ముందుగా ఓడ్యాణ పీఠ నిలయ ఓడ్యాణం అనే పీఠంలో అమ్మవారు దర్శనం దర్శనమిస్తుంటారు ఏమిటి ఓడ్జ్యానం ఎక్కడుంది ఓడ్జాన పీఠం శ్రీ కాంచీ కామకి కామకోటి పీఠం ఓజ్యానం భారతదేశానికి భారతదేశం ఉన్న ఉన్న పీఠాల్లో అమ్మవారి యొక్క విశేషమైన శక్తిని కలిగినటువంటి కామాక్షి పీఠం ఓజ్యాన పీఠం అంటారు దాన్ని ఓడ్యానం అంటే తెలుగులో వడ్డాణం ఉంటారు అంటే ఆభరణాల్లో ఓడ్డానికి ఎంత విశేషమైన ప్రాముఖ్యం ఉన్నదో శ్రీ కాంచీ కామకోటి పీఠం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వ స్వామివారు నడిచే దైవంగా ప్రసిద్ధి పొందారు అపర శంకరులు వారి అనుయాయులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వ స్వామివారు ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పీఠాధిపతులు మహానుభావులు వారు తృతీయ స్థానంలో ఉన్నారు చంద్రశేఖరేంద్ర సరస్వామి వారి తర్వాత జయేంద్ర స్వామి వారు అంత విశేషమైనటువంటి ప్రసిద్ధి పొందినటువంటి మహానుభావులు శంకర విజయంద్రులు ప్రస్తుత పీఠాధిపతులు ఈ ముగ్గురు ఈ ఓడ్యాన పీఠ పీఠానికి ఉన్నటువంటి విశేషమైన శక్తిని పొందినటువంటి పీఠాధిపతి త్రయం చంద్రశేఖరులు జయేంద్ర సరస్వతి స్వామివారు శివైక్యం చెందారు ఇప్పుడు శంకర విజయంద్రులు మనకు అనుగ్రహం కలిగిస్తూ ఉన్నారు అలాంటి విశేషమైన ఓడియాన పీఠం అనబడేటటువంటి శ్రీ కాంచీ కామకోటి పీఠ నిలయ అమ్మవారు అలాంటి అమ్మవారికి నమస్కారము బిందు వాసుని బిందువు అంటే మనకు శ్రీచక్రంలో ప్రత్యేకంగా సర్వానందమయ చక్రస్వ చక్రం ఉంది నవావరణ చక్రాల్లో చివరిది సర్వానందమయ చక్ర చక్రం ఇదే బిందువు ఈ సర్వానందమయ చక్రంలోనే అమ్మవారి యొక్క విశేషమైన ప్రణవ తత్వం అక్కడ ఉంటుంది ఆ విధంగా బిందు మండలం బిందు మండల ఓంకారం అనేటటువంటి విశేషమైన ప్రదేశంలో శక్తివంతమైన ఆ ప్రదేశంలో నివసిస్తూ ఉంటారు కనుక బిందు మండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహోయాగ క్రమారాధ్య ఒక విశేషమైన హోమాన్ని రహోయాగం అంటారు అది అమ్మవారు చెదగ్ని సంభూత గనక జ్ఞానమనే అగ్నిహోత్రంలోంచి అమ్మవారు అమ్మవారి యొక్క తేజస్సు అక్కడ అక్కడి నుంచి ఆవిర్భవించింది అందుచేత అస్తవిధములైన హోమములు అమ్మవారి యొక్క స్వరూపములు అందులో ఒకటి రహోయాగం ఈ రహోయాగం అంటే చాలా గుప్తమైన యాగం ఈ మంత్రాలు చాలా గుప్తముగా ఉంటాయి అంతే దాన్ని రహోయాగం అంటారు ఈ రహోయాగంలో సాధకులు అమ్మవారి అనుగ్రహం కోసం హోమం చేస్తూ ఉంటారు సహస్రనామాలతో హోమం చేస్తుంటారు అమ్మవారి అనుగ్రహం కోసం దీన్ని ఈ రహోయాగ వేదికని ఏమంటారు అంటే కనకకుండలి అంటారు స్వర్ణమయమైన వేదిక ఆ స్వర్ణమైన వే స్వర్ణమయ వేదికలో తేజ రూపిణి అమ్మవారు ఈ స్వర్ణమయం అంటే మనకు చిదగ్ని అనమాట జ్ఞానమనే అగ్ని ఆ జ్ఞానమనే అగ్ని జ్వాలలో అమ్మవారి యొక్క మంత్రాలతో శాసకులు హోమం చేస్తుంటారు అలాంటి విశేషమైన యాగాన్ని రహోయాగము అంటారు అలాంటి రహోయాగము చేత క్రమ శాస్త్ర నియమాన్ని అనుసరించి శాస్త్ర క్రమాన్ని అనుసరించి ఆరాధ్య ఆరాధించబడేవారు అమ్మవారు రహోయాగ క్రమ అస్తవిధ హోమాల్లో క్రమస్థితిలో ఉన్నటువంటి ఆ వరుసలో ఉన్నటువంటి ఒక విశేషమైన రహోయాగమునందు అమ్మవారిని ఆరాధిస్తుంటారు అలాంటి అమ్మవారికి నమస్కారం రహస్తర్పణ తర్పిత రహస్తర్పణ తర్పిత అంటే ఇక్కడ రహస్తర్పణము అనేటువంటి ఒక విధమైన తర్పణం అమ్మవారికి ఎప్పుడైనా సరే మన శాస్త్రం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రం అలాగే మంత్రశాస్త్రంలో కూడా అమ్మవారిని సహస్రనామాలతో అర్చన చేసామనుకోండి అప్పుడు అందులో దశాంశం హోమం చేయాలి వంద నామాలతో హోమం చేయాలి అందులో దశాంశం తర్పణ ఇవ్వాలి అంటే పది మంత్రాలతో తర్పణం ఇవ్వాలి ఇలా చేసే విధానాన్ని అనుసంధాన విధానం అంటారు దీన్ని రహస్తర్పణం అని కూడా అంటారు ఈ విధమైన రహస్తర్పణం చేత అమ్మవారు చాలా విశేషమైన ఆనందాన్ని పొంది మనకు అనుగ్రహం కల్పిస్తారు లోకక్షేమం కోసం చేసే విశేషమైన ఈ తర్పణ ప్రక్రియ రహస్తర్పణ ప్రక్రియ అంటారు అటువంటి రహస్తర్పణం చేత తర్పిత తర్పిత అంటే తృప్తి పొందినటువంటిది రహస్తర్పణం చేత అమ్మవారు చాలా సంతృప్తి సంతోషం పొందుతారు ఇక్కడ మనకు ఒక విశేషమైన మంత్రార్థం ఇచ్చారు ఏమిటంటే ప్రకాశామర్షహస్తాభ్యాం అవలంబ్యోన్మని సృచం ధర్మాధర్మ కళాస్నేహం పూర్ణ బహ్నౌ జుహోమ్యహం ఈ మంత్రం చెబుతూ ఆహుతి అంతర్ అంతర్నిరంతరమన మేధమానే మోహంధకార పరిపంథిని సంవిదగ్నవు కస్మి అద్భుత మరీచిక మరీచి వికాసభౌమవు విశ్వం జు హోమి వసుధాది శివావసానం ఎందుకు ఈ హోమం చేస్తున్నారు అనే విశేషాన్ని చెప్పారు ఈ శ్లోకంలో లోకక్షేమం కోసం లోకల్లో ఉన్న అజ్ఞానం అనే అంధకారం తొలగించడం కోసం అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కలిగించడం కోసం ఈ రహస్తర్పణం జరుగుతోంది ముందు రహోయాగం తర్వాత రహస్తర్పణం అనే విశేషమైనటువంటి సూచన ఇచ్చారు మంత్రశాస్త్రంలో అలాంటి అమ్మవారికి నమస్కారము ఇక్కడ వైసుయాది వాగ్దేవతలు ఈ మంత్రంలో అద్భుతమైనటువంటి రహస్తర్పణ శక్తిని అనుగ్రహించారు తర్వాత సద్యప్రసాదిని సె్యప్రసాదిని సత్యప్రసాదిని అంటే సద్య అంటే ఏమిటి వెంటనే సద్యప్రసాదిని ప్రసాదం అంటే అనుగ్రహం సద్యప్రసాదిని వెంటనే అనుగ్రహం కలిగిస్తారు అమ్మవారు ఏ విధంగా సహస్రనామార్చన ఒక ప్రక్రియ అందులో శతాంశం శతనామ హోమం ద్వితీయ ప్రక్రియ అనంతరం అందులో దశాంశం దశనామ తర్పణం ఇది విశేషమైన అర్చన యాగము తర్పణము ఈ మూడు చేత అమ్మవారు చాలా ఆనందించి సత్యప్రసాదిని వెంటనే అనుగ్రహం కలిగిస్తారు లోకక్షేమం కలుగుతుంది ఇప్పుడున్న భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో మనం ఇంతకంటే ఏం చేయగలం ఇది మన చేతుల్లో ఉన్నదా ఒక పక్క విషూచి వ్యాధి మరోపక్క వాతావరణం ఒక్కసారిగా మారిపోయి కుంభవృష్టి ఇలా జరుగుతుండటం ఇవన్నీ కూడా కలిదోష ప్రకంపనలు వీటిని పోగొట్టుకొని మనం ఈ లోకంలో ఒక రకమైన సుస్థిరతను లోకంలో ఉన్న అందరికీ ఒక క్షేమాన్ని కలిగించాలంటే ఈ విధమైన మన అమ్మవారి మంత్రాలతో మనం జపించడం తప్ప అమ్మవారి జప మంత్ర మంత్రాలను జపించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం తప్ప మరి ఇంకా ఏమి చేయగలని చెప్పండి అనిచేత శ్రద్ధాభక్తులతో ఈ మంత్రజపం చేయడం మన అందరికీ కూడా శుభాన్ని కలిగిస్తుంది విశ్వసాక్షిణి విశ్వసాక్షిణి విశ్వాన్ని స్వయంగా చూసేవారు ఎవరు అమ్మవారు మాత్రమే ఎందుకంటే ఉత్పత్తి విపన్నము ఉన్మేష నిమిషోత్పన్న విపన్న విపత్తి ఉన్మేషోత్పన్న ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిహి అని చెప్పారు ఇంతకుముందు మంత్రంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిహి ఎందుకు ఆ విశేషమైన మంత్రంలో మనకు ఎంత విశేషమైన అనుగ్రహం కలిగించారండి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనాళిహి అంటే అమ్మవారి యొక్క అరవై ఆరు శ్లోకంలో ప్రథమార్థం ఒకటే మంత్రం ఉన్మేషనిమిషన్న విపన్న భవనావిడికి అమ్మవారి యొక్క కనురెప్ప ఉత్పత్తి విపత్తి రెండూ జరుగుతున్నాయి ప్రభావము ప్రళయము రెండు జరుగుతున్నాయి ఎవరికి వీటికి చతుర్దశ భవనాలకు కూడా అలాంటి విశేషములైన తత్వాలను దర్శిస్తున్నది అమ్మవారు మాత్రమే అంతేత విశ్వసాక్షిణి ప్రళయకాలంలో ప్రభావానికి ముందు ప్రళయానికి తర్వాత ఉంటే ఏవీ లేవు అమ్మవారితో పంకి ఎవ్వరూ ఉండరు అంతేత విశ్వములన్నీ విశ్వం అంటే మొత్తం చతుర్దశ భవనాలు చతుర్దశ భవనాలు భువనాల యొక్క ప్రభవమునకు విపత్తికి అంటే ప్రళయమునకు సాక్షిహూత్రాలు అమ్మవారే అలాంటి అమ్మవారికి నమస్కారములు తర్వాత సాక్షివర్జిత సాక్షివర్జిత సాక్షుల చేత విడబడింది అంటే ఇంకెవరూ సాక్షిభూతులు ఎవరు లేరు పంచభూతాలు సాక్షులు ఎప్పటివరకు ప్రళయం వచ్చేంతవరకే ప్రతి ఉత్తేజ వాయువు ఆకాశములు కూడా సృష్టించబడినవే మొట్టమొట్టా శూన్యం ఏంటి భగ అది అనంతం భగవత్ స్వరూపమే శూన్యం అనంతం దాంట్లోంచి వరుసగా వచ్చేసేయి ఆకాశా వాయు వాయురగ్ని అగ్నేరాప ఆప పృథివీ పృథివ్యా ఓషధయ ఔషధీభ్యో అన్నం ఇది క్రమం ఇవన్నీ కూడా పాంచభౌతిక ప్రకృతి పెరిగిన జీవులందరికీ కూడా జీవులందరి సుకృత దుష్కృతాలకు సాక్షిభూతులు ఎంతవరకు అంటే అవి ఉన్నంతవరకే ఒక విషయాన్ని దర్శిస్తున్నవాడిని ప్రత్యక్షంగా దర్శిస్తున్నవాడిని సాక్షి అంటారు అక్షణా సహా వర్తతే ఇది సాక్షి అక్షణా సహ అక్షిభ్యాం సహ వర్తతే ఇది సాక్షి నేత్రములతో ఎదురుగా ఉన్నవాడు గనక వాడిని సాక్షి అంటారు ఈ సాక్షి ఎప్పటివరకు వాడు ఉన్నంతవరకే వాడే లేనప్పుడు ఇంకా సాక్షి ఏమవుతుంది అలాగే ప్రళయంలో పంచభౌతిక ప్రకృతి ఉంటుందా ఉండదు అంతే ఈ పంచభూత సాక్షులు కూడా లేనటువంటి విశేషమైన శక్తి తత్వం అమ్మవారిది అవెవరు ఆ ఎవరు అవేవి కూడా లేనప్పుడు కూడా అమ్మవారు చిదగ్ని రూపంలో ఉంటూనే ఉంటారు జ్ఞానాగ్ని రూపంలో ఉంటూనే ఉంటారు జ్ఞాన రూపంలో ఉంటూనే ఉంటారు అందులో వర్జిత అలాంటి అమ్మవారికి నమస్కారము షడంగదేవత యుక్త షడంగదేవతాయుక్త షడంగములు అంటే శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేద అని శాస్త్రం చెబుతోంది శిక్షా వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం ఈ ఆరు కూడా వేదాంగములు ఈ వేదాంగములు ఆరు విశే విశేషమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంటాయి వేదములలో ఆ భాగములు ఆరు కూడా ఈ ఆరు ఆరిటికి అహిదేవతలు ఉన్నారు ఈ ఆరు అహిదేవతలు కూడా అమ్మవారి యొక్క రూపాలే అది ఒక అర్థం మరో విశేషార్థాన్ని చెప్పారు ఇక్కడ వ్యాఖ్యాతలు హృదయము శిరస్సు శిఖ నేత్రములు కవచము అస్త్రము ఈ ఆరు న్యాసాంగాలు అంటే అంగన్యాసాలు కరన్యాసాలు చెప్పారు కదా అంగన్యా కరన్యాసంలో ఏం చెప్తాం అంగుష్టాభ్యానమ తర్జనీభ్యానమ మధ్యమాభ్యానమా అనామికాభ్యానమ కనిషికాభ్యానమ కరదల కరపృష్టాభ్యానమ అని ఆరు కరన్యాసాలు చేతితో చేసే న్యాసములు అంటే ఆ మంత్రం చెబుతూ ఆ భాగములలో ఆ శక్తిని నిక్షిప్తం చేస్తాం అంటే కరణ్యయాసం అంటే నిక్షిప్తం చేయడం కరణ్యాసం అంటారు అదే అంగన్యాసంలో అవి కూడా ఆరున్నాయి అవేమిటి హృదయాయ నమ శిరసే స్వాహ శిఖాయ వసటు కవచాయ హుం అస్త్రాయ భటు ఇవి అంగన్యాసములు మొదట హృదయమును హృదయమునందు శక్తిని నిక్షిప్తం చేస్తాం శిరస్సునందు శక్తిని నిక్షిప్తం చేస్తాం శిఖయందు శక్తిని నిక్షిప్తం చేస్తాం నేత్రములైన శక్తిని అలాగే కవచం అంటే భు భుజ భుజ భుజశిరోభాగం రెండు భుజములను స్పృశిస్తూ కవచాయ హుం అంటాం హస్త మూల ఇవి కవచాయుహం తర్వాత శిరస్సు చుట్టూ కూడా కవచాయుహం చెప్పిన తర్వాత మొత్తం శిరస్సు చుట్టూ కుడిచేత్తో శిరస్సు చుట్టూ అలా పైకి నుంచి వర్ధ భాగం చెబుతూ అస్త్రాయ భట్టు అంటాం అది ఆరవది వీటిని ఏమంటారంటే ఆరు అంగన్యాసములు అంటారు ఈ అంగన్యాసములు ఆరిటికి కూడా అధిదేవతలు ఉన్నారు శిఖా దేవత శిఖకు అగ్ని శిరస్సుకు బ్రహ్మ హృదయానికి రుద్రుడు నేత్రములకు తేజస్సు అంటే అగ్ని కవచానికి బ్రహ్మ శిఖకు శివుడు ఇలా ఆరిటికి కూడా అంగన్యాసములైన ఆరిని కూడా శిఖా హృద హృదయ శిరస్సు హృదయ శిరహ శిఖ శిఖ నేత్ర కవచ అస్త్ర ఈ ఆరిటికి కూడా అధిదేవతలు ఉన్నారు కనుక ఆ అధిదేవతలు అందరూ కూడా అమ్మవారి యొక్క శక్తులే అంతేత షడంగ దేవతాయుక్త ఆరు అంగములతో కూడిన దేవతలు దేవతలతో కూడి ఉన్నారు అమ్మవారు అలాంటి అమ్మవారికి నమస్కారం షాడ్గుణ్య పరిపూరిత షాడ్గుణ్య పరిపూరిత షాడ్గుణ్య పరిపూరిత అంటే ఏమిటి ఆరు గుణాలతో అమ్మవారు పరిపూర్ణంగా ఉన్నారు అమ్మవారి యొక్క మూర్తిమత్వము ఆరు గుణాలతో పరిపూర్ణమయ్యి ఉన్నది షట్ గుణానం భావ షాడ్గుణ్యం షట్ గుణానం భావ షాడ్ము ఆరు గుణముల యొక్క సముదాయమే షాడ్గుణ్యము ఈ షాడ్గుణ్యము చేత పరిపూరిత నిండి ఉన్నది అమ్మవారు ఏమిటి షడ్గుణాలు ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్సుయ జ్ఞానవైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగై తీరిత సమగ్రమైన ఐశ్వర్యము అంటే ఆధిపత్యము సమస్త జీవులపై ధర్మము అలాగే యశస్సు శ్రీ సంపద జ్ఞానము వైరాగ్యము ఈ ఆరు విశేషమైన గుణాలను కూడా కలిగి ఉన్నారు కనుక అమ్మవారి భాగవతి అంట ఆరు గుణాలు కలిగిన వాడు భగవానుడు ఆరు గుణాలు కలిగిన షడ్గుణ పరిపూరిత అమ్మవారు భగవతి అలాంటి విశేషమైన షాడ్గుణ్య పరిపూరిత భగవతీ తత్వాన్ని పొంది ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారము అని విశేషమైన ఈ మంత్రంలో చెప్పారు ఈ విధంగా అమ్మవారి యొక్క పరిపూర్ణమైన తత్వాన్ని మనకు ఎనభై మూడు ఎనభై నాలుగు శ్లోకాల్లో వసుంజాదివాగ్దేవతలు అందించారు ఇప్పుడు ఈ ఎనభై మూడు ఎనభై నాలుగు శ్లోకాలను మరోసారి పునర్శరణ చేసి ఈ మంత్రాలను జపం చేద్దాం ఓఢ్యాణ పీఠ నిలయ బిందుమండల వాసుని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత ఎనభై మూడు శ్లోకం పూర్తయింది సజ్జప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత యుక్తా షాడ్గుణ్య పరిపూరిత ఇది ఎనభై నాలుగో శ్లోకం ఇందులో ఉన్నటువంటి తొమ్మిది మంత్రాలను ఇప్పుడు చేసి అను అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం వరుసగా మంత్రాలు మనకు వసుంజాది వాగ్దేవతలు అనుగ్రహించారు కదా ఓం ఐం హ్రీం శ్రీం ఓడ్యాన పీఠ నిలయాయ నమ ॐ ऐं ह्रीं श्रीं बिन्दुमण्डलवासिन्यै नमः ॐ ऐं ह्रीं श्रीं रहोयागक्रमाराध्यायै नमः ॐ ऐं ह्रीं श्रीं रहस्तर्पणतर्पितायै नमः ॐ ऐं ह्रीं श्रीं सद्यःप्रसादिन्यै नमः ॐ ऐं ह्रीं श्रीं विश्वसाक्षिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं साक्षिवर्जितायै नमः ॐ ऐं శ్రీం శ్రీ షడంగదేవతాయుక్తయ నమ ఓ ఐం హ్రీం శ్రీం షాడ్గుణ్య పరిపూరితయ నమ ఈ విధంగా ఎనభై మూడు ఎనభై నాలుగు శ్లోకాల్లో ఉన్నటువంటి మూడు వందల డెబ్భై తొమ్మిదవ మంత్రం నుంచి మూడు వందల ఎనభై ఏడవ మంత్రం వరకు మనం అధ్యయనం చేసాం ఇక్కడ మరో విషయాన్ని మనం మన జ్ఞాపం చేసుకోవాలి ఇంతకుముందు మనం తెలుసుకున్న విషయమే ఎందుకంటే మంచి విషయాలు అమ్మవారి అనుగ్రహం పొందడానికి అనువారినటువంటి తగినటువంటి విషయాలు మళ్ళీ మళ్ళీ మరణం చేసుకోవడం వల్ల మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అనే విషయం నిస్సందేహం ఏమాత్రం సందేహం లేదు అందులో ఇటువంటి భయంకర పరిస్థితుల్లో ఎప్పుడు ఏమవుతుందో ఊహించడానికి వీలు లేనటువంటి భయానక వాతావరణంలో ఉన్నాం అందుచేత ఇప్పుడు అమ్మవారు మాత్రమే మనల్ని కాపాడగలరు శరన్నవరాత్రి ఉత్సవాలు అందులో ఆశ్వేజీ మాసంలో అమ్మవారిని పూజించే విశేషమైన ప్రక్రియలు జరుగుతున్నాయి అంతేత ఇంత అవకాశం మనకు మళ్ళీ లభించదు ఎప్పుడైతే ఒక మంత్రాన్ని ఒక శ్లోకాన్ని చదువుతున్నామో ఆ శ్లోకంలో ఉన్న ప్రతి పదానికి అర్థం మనకు ధారణలో ఉండాలి అవగాహనలో ఉండాలి ఆ శ్లోకాన్ని చదువుతుంటేనే అమ్మవారి యొక్క ఆ స్వరూపం మనకు ఆజ్ఞాచక్రంలో ప్రతిష్ఠితమై ఉండాలి అంతేకాదు ఒక్కొక్క మంత్రంలో ఒక్కొక్క విశేషం చెప్పారు ఆ మంత్రాన్ని జపం చేసినప్పుడు ఆ మంత్రార్థం పూర్తిగా గోచరించాలి అర్థం లేని మంత్రం వ్యర్థం పరిపూర్ణమైన అనుగ్రహాన్ని కల్పించదు అందులో ఏమాత్రం సందేహం లేదు అందుకే మనకేం చెప్పారు మంత్రే తీర్థే ద్విజయ దైవే దైవ జయ జయగురవు యాదృశీ భావన తత్ర సిద్ధిర్భవతి తాదృశీ అని చెప్పారు మంత్రం విషయంలోనూ తీర్థం అంటే భగవంతుడి అనుగ్రహం మనం పొందడం కోసం ముందు పరిపూర్ణ స్నానం చేసి పవిత్ర జలాల జలాలలో స్నానం చేసి జలాలతో స్నానం చేసి అంతర్భహిష్య శుద్ధా భవంతి అన్నట్టుగా మానసికంగా శారీరకంగా పవిత్రత పొందుతాం జపం చేయడం వల్ల మనస్సు అవుతుంది శా మరి పరిశుద్ధమైన జలాలతో పవిత్రమైన జలాలతో స్నానం చేయడం వల్ల శరీరం పవిత్రమవుతుంది అంచేత శుద్ధి కావాలి మనకు దాని ఎందు విశేషమైన నమ్మకం కలగాలి మనం స్నానం చేసే పవిత్ర జలం సమస్త దేవత సమస్త నదీ పుణ్యజల పరిపూరితము గంగే చేమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధుగా వేరి జలే అన్నికురు అని ఆ మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఆ శ్లోకం అంతా మంత్రం అంతా జ్ఞాపకం లేకపోయినా ఆ భావమైనా ఉంటూ ఆ నీటిది ఆ కుడిచేతితో ఒకసారి మూడుసార్లు తిప్పి ఆ నీటి నీడను ఈ జలాల్లో గంగా యమున కృష్ణ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి ఇలాంటి పవిత్రమైన నదీజల మహత్వం ఉన్నది అని నేను ఆవాహన చేస్తున్నాను భావిస్తున్నాను విశ్వసిస్తున్నాను అనే ఒక ఏకాగ్రభావం కలగాలి అంతే మంత్రం విషయంలో ఇప్పుడు మనం మంత్రాలు చదివాం ఆ మంత్రం చదివేటప్పుడు అమ్మవారి యొక్క రూపం సాక్షాత్కరించాలి ఆ మంత్రార్థం అది ఆ విశ్వాసం ఉండాలి శ్రద్ధాభక్తి ఉండాలి అలాగే తీర్థం విషయం తర్వాత మంత్రే తీర్థే ద్విజే మనకు ఎవరైతే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారో మన చేత చేయిస్తూ ఉంటారో కుల పురోహితులు అంటాం వాళ్ళని ద్విజులు అంటారు వాళ్ళ మీద కూడా విశ్వాసం ఉండాలి వాళ్ళు చేస్తేనే మనకు పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందనే ఒక విషయ విశ్వాసం కలగాలి తర్వాత దైవే అమ్మవారిని మనం అధిష్టాన దైవంగా పెట్టుకున్నాం ప్రతి మంత్రంలోనూ అమ్మవారి యొక్క శక్తి మనకు ప్రత్యక్షం అవుతుంటుంది ఆ అనుభూతి కలుగుతుంటుంది ఆ విశ్వాసం ఉండాలి దైవజ్ఞే జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు మనకు ఏదైనా కొంచెం మానసికంగా శారీరకంగా బాగాలేదు ఏంటనే జ్యోతిషాస్త్రాన్ని శాస్త్రజీని సంప్రదిస్తాం స్వామి ఇందులో ఏదైనా నాకు కొంచెం సరిగా లేదు అను మానసికంగా శారీరకంగా కొంచెం ఆందోళనగా ఉంది ఏమిటి పరిస్థితి చూడండి అని చెప్తే ఆయన ఒకసారి మన గోచారం చూసి అంటే జాతక చక్రం చూసి అందులో గోచార స్థితి కలు గోచార స్థితి ఏమిటి నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి గో అంటే నక్షత్రాలు చర అంటే సంచరించడం నక్షత్రాలు ఎక్కడెక్కడ సంచరి సంచరిస్తున్నాయి ప్రస్తుతం వాటి వల్ల మనకు చే మనకు కరిగే ఫలితాలు ఏ ఎలా ఉన్నాయి ఇది ఆయన చూసి చెప్తారు మనకు అంతేత ఆయన చెప్పే విషయంలో కూడా ఆయన చెప్పే మాటల్లో కూడా విశ్వాసం ఉండాలి శ్ర శ్రద్ధ చాలా అవసరం శ్రద్ధ లేకపోతే అసంభవం అది వ్యర్థం అయిపోతుంది ద్విజే దైవే దై దైవజ్ఞే భేషజే ఇంకా అనారోగ్యం ఏం చేస్తాం భేషజే వైద్యుడి దగ్గర పెడతాం ఆ వైద్యుడు మన పరిస్థితిని పరీక్షించి నేను మీకు చికిత్సకు విధిస్తున్నాను ఈ గుడిగులు వాడండి ఈ ఔషధం వాడండి అని చెప్తారు అప్పుడు ఆయన మాట మీద కూడా ఆయన ఇచ్చే ఔషధం మీద కూడా విశ్వాసం ఉండాలి గురవు ఇంకా గురువు ఈ మంత్రాలను ఈ ప్రసార మాధ్యమం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈ మనకు ఇప్పుడు వసంజాది వాగ్దేవతలే గురువులు అంటే ఆ గురువుల మీద ఆ గురువుల యొక్క గురువులు చెప్పే విశేషమైన మంత్రాలను మనకు అందించేటటువంటి ప్రసార మాధ్యమం ద్వారా అందించేటటువంటి ఆ ప్రత్యక్ష గురువుల ద్వారా ఆధ్యాత్మిక వేతన వేతన పైన కూడా వాళ్ళ మీద కూడా విశేషమైన గౌరవం ఉండాలి శ్రద్ధ ఉండాలి అప్పుడే మనకు యాదృశి భావన తత్ర సిద్ధిర్భవతి తాదృశి ఎటువంటి భావన వాళ్ళ ఈ ఆరు విషయాల్లో ఉంటుందో మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురవ్ మొత్తం ఈ విషయాన్ని కూడా మంత్రం తీర్థం ద్విజ దైవజ్ఞ తీ భేషజ్ఞే భేషజే మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురు ఈ సప్త విషయాల్లోనూ ఎటువంటి భావన ఉంటుందో అదే మనకు సిద్ధిస్తుంది యాదృశి భావన తత్ర సిద్ధిర్భవతి తాదృశి అటువంటి విశేషమైన భక్తి శ్రద్ధలతో మనం జపం చేశామనుకోండి మనకు పరిపూర్ణమైన ఫలితం కలుగుతుంది అలా ఈ లలితా సహస్రనామ అధ్యయన సత్సంగ కార్యక్రమ సభ్యులందరూ కూడా ఆ విధమైన పరిపూర్ణమైన శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అమ్మవారి అనుగ్రహం పొందుతూ ఈ విపత్కర పరిస్థితి నుండి బయట మార్గం బయటపడే ఒక విశేషమైన మార్గంలో ముందుకు పురోగమనం చేద్దామని విశ్వసిస్తూ అందరికీ శుభం భవతు స్వస్తి పునర్మిలామ ఆగామి కార్యక్రమే